నమస్కారం. ఏవన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు లక్ష్మీనాగ్. ఇక వివరాలకు వెళితే, మార్కాపురం జిల్లా సాధన కోసం సోమవారం నుండి శుక్రవారం వరకు దేవాలయం టు సచివాలయం సైకిల్ యాత్ర చేయాలని నిర్ణయించారు జిల్లా సాధన సమితి నాయకులు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ లో నాయకులు మీడియాతో మాట్లాడుతూ సోమవారం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నుండి ఈ యాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సాధన సమితి చైర్మన్ కందుల నారాయణ రెడ్డి, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమిడి కాశీనాథ్, జిల్లా సాధన సమితి వైస్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తిరుమల శెట్టి వీరయ్య, సిపిఐ పార్టీ నాయకులు అందే నాసరయ్య, కాసిం, సిపిఎం పార్టీ నాయకులు సోమయ్య, రఫీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వేసపోగు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. దర్శి కనిగిరి ప్రాంత ప్రజలందరికీ మార్కాపురం జేఏసీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు అంటే అనగా సోమవారం 28/3/2022 సోమవారం ఉదయం 8:30 నుంచి మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో దేవాలయం టు సచివాలయం అనే కార్యక్రమాన్ని తీసుకొని సైకిల్ యాత్ర ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. 200 కిలోమీటర్లు సైకిల్ యాత్ర ద్వారా వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఈ ప్రాంత ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధని, ఈ ప్రాంత ప్రజలకు పడుతున్నటువంటి కష్టాలని అన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకొని పోయి జిల్లా సాధించే విషయంలో తన వంతు సహకారాన్ని అందించమని చెప్పి అభ్యర్థించేదానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. దీనికి ఈ పశ్చిమ ప్రాంత ప్రజలు, ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించమని చెప్పి వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది చివరి అంకంగా కనబడతా ఉంది. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాం. చివరకు ఆమరణ నిరాహార దీక్ష చేసినా కూడా పోలీసులతో భగ్నం చేయించి వాళ్ళు కుట్రను భగ్నం చేస్తూ పోయారు. అయితే ప్రజల్లో ఉవ్వెత్తులు ఇసిపడుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. దీన్ని ఎలాగైనా సరే ఇంకా ఉధృతం చేయాలా, ఈ ప్రభుత్వానికి తెలిసి రావాలా, ఈ ప్రభుత్వం దిగి రావాలా అనేటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన రాక్షస పాలన తలపిస్తుందని మాజీ శాసనసభ్యులు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండటి శ్రీధర్ అన్నారు. డెవలప్మెంట్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తిమ్మాపూర్లోని సబ్స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి ఖమ్మం ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేశారు. తెలంగాణ సర్కార్ డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నాయని ఆరోపించారు. వరంగల్ జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంప్రదాయానికి పోరాటంలో రాష్ట్ర అధ్యక్షుడు మా బండి సరికై తెలంగాణ నీచందుకు పాలన నడుస్తున్నది, ఈ యొక్క రాక్షస పాలన రజాకారణ పాలన నడిపిస్తున్నది. కాబట్టి ఏదైతే పేద ప్రజలను నడిపించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, ఏదైతే కరెంట్ ఛార్జీలు డెవలప్మెంట్ ఛార్జీ పేరుతో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు వరంగల్ జిల్లాలో మరి ఒకరోజు రాస్తా రోక నిర్వహించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ పక్షాన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కేసీఆర్ కు హెచ్చరిస్తున్నాం, ఏదైతే పేద ప్రజల పైన మోపిన ఈ యొక్క విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనిచో మీములను, మీ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనీయకుండా చేయడానికి భారతీయ జనతా పార్టీ వెనుకడదని చరిస్తున్నాం. మిత్రులారా, మీ ద్వారా ప్రజానీకం తెలియజేయాలంటే, ఏదైతే పేద ప్రజలు 100 దాదాపు 50 యూనిట్లు ఉంటే 50 డెవలప్ చేస్తున్నారు, 100కు 200, 2000 ఉంటే 4000, 4 ఉంటే 40000 దాకా పేద ప్రజలను మరి నడ్డు ఏదైనా ముంచే విధంగా చేస్తున్నారు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ పైన డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క ఏదైతే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాము. ఏంటంటే పేదలను ఇదే ఒక కరెంట్ షాక్ తోనే కాదు, పేద ప్రజలకు ఒక
రైతు బంధు వారు పెట్టి ఒక్క రైతు బంధు 4000 ఇచ్చి ఒక్కొక్క పేద వారి పైన 40 నుండి దాదాపు 80 లక్షల దాకా 80,000 దాకా పుచ్చుతున్నారు. ఎందుకంటే ఉదాహరణకు మీరు చూస్తున్నారు గతంలో మరి లిక్కర్ ద్వారా గల్లీ గల్లీకి లిక్కర్ రోడ్ల పైన లిక్కర్ కాకపోతే గ్రామాల్లో కూడా మరి చిన్న షాపులు లిక్కర్ మరి బెల్ట్ షాపులు పెట్టి పేదవారు దాదాపు లేస్తేనే నిజంగా తిండి తిప్పల లేకపోయినా తెల్లారంటే ఇది తాగుబోతు రాజ్యం. ఒక రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు తాగుబోతు అయితే ప్రజలు కూడా తాగుబోతులు అవుతున్నారు. తెల్లారదాకా కూడా ఈ రాష్ట్ర నాయకుడు కేసీఆర్ గారు తాగుతూనే ఉంటా అంటాడు. ఆ తాగుబోతు ధనాన్ని నేను ఒక్కనే కాదు నన్ను ప్రజలు అనుకుంటా ప్రజలను కూడా మభ్య పెట్టి తాగుబోతులను చేసే వాళ్ళ మైకోలో ఉంటారు. నేను చేసింది చేసుకోవట్లేనే విధంగా పేదవారి పైన వినలేని భారం వేసి పేదలను మరి నడ్డు విడిచే విధంగా చేస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ గారు కానీ ఈ ప్రాంత ఎమ్మెల్యేలు నిజంగా నిన్న కూడా నేను చూశాను సిగ్గు ఉండాలి. ప్రజల చేతుకో వెన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు ప్రజలు ఏదైతే వారికి నిజంగా పేదవారికి అన్యాయం జరుగుతుందంటే పోరాడేది పోయి గ్యాస్ సిలిండర్లు ఎత్తుకొని మరి పోలీలు ఇస్తున్నారు. మీకు తెలుసా గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం ఎంత తగ్గించింది మీరు ఎంత తగ్గిస్తున్నారు అనేది 392 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వారి మీద వసూలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తక్కువ 15 నుండి 25 రూపాయలు చేస్తే అది పెట్రోల్ కావచ్చు సిలిండర్ కావచ్చు ఇదంతా. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం బలిజపేట మండలంలో బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ICDSPO ఉమా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల చాలా నష్టం వాటిల్లుతుందన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ZPTC అలజంగి రవికుమార్, అధికారులు SI పాపారావు, MRO MPTO పాల్గొన్నారు. ఏరే కండుకు ఆ ఏరే అవుతున్నాయి. నేను అక్కడ పనిచేసిన 3 సంవత్సరాలు చాలా చైల్డ్ మ్యారేజ్ దాటున్నాను. ఇక్కడైతే నాకు రాలేదు, బట్ అందరం వాస్తవాలు మాట్లాడారు కాబట్టి నేను వాస్తవాలు మాట్లాడాలి. ఇప్పటికీ చాలా విలేజెస్లో సార్ చెప్పినట్టు ఆర్థిక పరిస్థితుల వల్ల అవ్వచ్చు, కొన్ని సామాజిక పరిస్థితుల వల్ల అవ్వచ్చు, చాలా వరకు చైల్డ్ మ్యారేజెస్ మాకు తెలియకుండా కూడా జరుగుతున్నాయి. పక్కాగా మేము వెళ్ళి ఆపడం జరుగుతుంది. మరి మన మేడం గారు చెప్పినట్టు చైల్డ్ మ్యారేజ్ డిసిప్లిన్ గారు చెప్పారు, చైల్డ్ మ్యారేజ్ మనం ఆ రోజు గంట ముందు సినిమాలో ఏదో చెప్పినట్టు ఆపేయండి అని ఆపిస్తే అది ఎంతవరకు కరెక్ట్? కరెక్టే, ఎంతవరకు కరెక్ట్? చట్టపరంగా మేము కరెక్ట్, కానీ అక్కడ కుటుంబ పరిస్థితులు కానీ అక్కడ సామాజిక పరిస్థితులు కానీ ఆ గ్రామం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో మాకు బాధ అనిపిస్తారు. కానీ తప్పదు చేయాలి, చట్టపరంగా మేము చేయాలి. కానీ ముందుగా ఇది ఇటువంటి అవగాహన సమస్య ఎందుకు పెడుతున్నామంటే ఒకటే కాదు, తల్లిదండ్రులకి ఎకనామికల్ లేదా సామాజిక కుటుంబ పరిస్థితులు కొన్ని ఉంటాయి. మేడం గారు మన ప్రిన్సిపల్ మేడం గారు కానీ మన సిడిపి మేడం గారు కంటే చెప్పినట్టు ఏదో వారు రిలేషన్తో దగ్గర కూడా మంచి సంబంధం అనో మరొకటి వితిన్ 18 ఇయర్స్ లోపో ఇప్పుడైతే 21 ఇయర్స్ చేసి గవర్నమెంట్ బిల్ పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ December 15 బిల్ పెట్టారు. సో ప్రీవియస్గా అయితే 18 ఇయర్స్ లోపు కూడా చేసి దానికి కారణం ఏంటి, ఏదో మంచి సంబంధం వచ్చిందని ఒకటి, లేదా సొంత రిలేషన్లో ఉన్నారని మరొకటి ఇలా చేశారు. రజక కులస్తుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మాడలేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే రమేష్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 12 లక్షల రూపాయల నిధుల ఆలయ అభివృద్ధి కోసం కేటాయించినందుకు ఎమ్మెల్యే రమేష్ బాబును రజక కులస్తులు సన్మానించారు. వేములవాడ బుద్ధిపోచమ్మ అమ్మవారికి రజకులకు అభినవన సంబంధాలు ఎక్కువగా ఉంటాయన్నారు ఎమ్మెల్యే రమేష్ బాబు. రజకులంతా ఐకమత్యంగా ఉండి సంక్షేమ ఫలాలు పొందాలన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, నరాల శేఖర్, అజయ్, రాము, రజక సంఘ అధ్యక్షుడు దేవయ్య, శ్రీకాంత్, నరసయ్య, దేవరాజు, రజక కులస్తులు తదితరులు పాల్గొన్నారు. మన మండలేశ్వర స్వామి దేవాలయం చాలా గొప్పగా కట్టిండు. ఇక మళ్ళీ మా ఇంటికి వచ్చినాక ఎంబిడే వస్తుంది ఇదాక అంత ఎత్తున్నది కాబట్టి మంచిగా కుదిరింది. అది చాలా
దేవుని దయ మంచిగా కట్టుకున్నారు కాబట్టి అందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇక మీ అందరికీ తెలుసు ఈ బతుకమ్మ తెప్పే కాడ ఇక్కడ ఆ దేవాలయం నుంచి ఉప్పుగడ నుంచి ఇక్కడ దాకా నేను నాకు 20 ఏళ్ళు వచ్చేదాక ఇక్కడనే మా అమ్మగారి దగ్గరనే ప్రతి సంవత్సరం వస్తుంటుంది కాబట్టి మీ అందరిని కూడా నేను ఒకటో రెండోసారి చూసినా మీరు కూడా నన్ను చూసుంటారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రజక సోదరులతోటి మాకు ఉన్నటువంటి అనుబంధం నిజంగా కూడా చాలా గొప్ప అనుబంధం. మీరు చేసినటువంటి సేవలు ఈ యొక్క వేములవాడ పట్టణానికి అభివృద్ధి కొరకు చేసినటువంటి సేవలు చాలా గొప్పది. మీ భాగస్వామ్యం మీ పట్టణ అభివృద్ధిలో చాలా గొప్పగా ఉన్నది ఇప్పటికి కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ మీరు జరుపుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంపూర్ణమైనటువంటి మద్దతు మా తరపు నుంచి ఉంటుందని చెప్పి కూడా విజయనగరం జిల్లా మక్కువ మండలం పనసభద్ర పంచాయతీలో ఉన్న ఎర్ర సామంత వలస దుగ్గేరు గిరిజన గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంజయరాణి ఆధ్వర్యంలో గౌరవ సభ నిర్వహించారు. సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆమె ఎండగట్టారు. రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన బిడ్డ సంజయరాణి గారి నాయకత్వం, గిరిజన బిడ్డ సంజయరాణి గారి నాయకత్వం, మన గిరిజన బిడ్డ సంజయరాణి గారి నాయకత్వం, గిరిజన బిడ్డ సంజయరాణి గారి నాయకత్వం, జై తెలుగు కర్నూలు జిల్లా ఆదోని పీడిఎస్యు డివిజన్ స్థాయి జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా సహాయ కార్యదర్శి తిరుమలేష్ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా రాష్ట్ర కార్యదర్శి కె భాస్కర్ విచ్చేశారు. విద్యారంగ సమస్యలపై ఉద్యమించాలని వీరంతా నిర్ణయించారు. నూతన జాతీయ విద్యా విధానం దేశ విద్యారంగానికి పెను ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 28-29 తేదీల్లో జరిగే సార్వత్రిక సమ్మెకు పీడిఎస్యు సంపూర్ణ మద్దతు ఉందని ప్రకటించారు. ఏఐకెఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వెంకప్ప, మాజీ నాయకుడు నరేష్, జిల్లా నాయకులు అఖండ, మల్లికార్జున, ఉమేష్, రమణ, మోహన, శివ, జానీ, ఖాదర్, లింగ పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా గంట్యాడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్ వద్ద జగనన్న కాలనీ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని గంట్యాడ మండల అధ్యక్షురాలు పీరుబండి హైమావతి ప్రారంభించారు. జగనన్న కాలనీ ఇళ్లు లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఇసుకను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గృహ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని హౌసింగ్ లబ్ధిదారులకు ఎంపీపీ హైమావతి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీసీఎల్ చైర్మన్ జయహింద్ కుమార్, హౌసింగ్ డిఈ వాసుదేవరావు, ఏఈ జగన్మోహన్ రావు, గంట్యాడ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సాయినాథ్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇచ్చిన పట్టాలన్నీ కూడా ఇవాళ ఏదైతే ప్రజలకి ఇబ్బంది కలుగుతుందో శాండ్ ఇసుక దొరక వాస్తు కొన్ని ఇబ్బందులు కలిగింది ప్రభుత్వానికి. ఇవాళ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇసుక స్టాక్ కేంద్రాన్ని నిర్మించడం అనేది శాండ్ సెంపుల్ కానీ ఈ జిల్లా మంత్రివర్యులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ మంచి కార్యక్రమం ఇవాళ జగన్ ఎంపీపీ వీరుబండి హైమావతి చేతి ద్వారా పిఈ గారు, జేఈ గారు, ఇతర సర్పంచులు, ఎంపీడీసీలు, లబ్ధిదారులకు అందరికి పట్టాలు, ప్రతి ఒక్కరు కూడా ఇసుక సర్పం చేయడానికి రమేశ్రాజు ఇచ్చిన పట్టాలన్నీ కూడా ఇవాళ ఏదైతే ప్రజలకి ఇబ్బంది కలుగుతుందో శాండ్ ఇసుక దొరక వాస్తు కొన్ని ఇబ్బందులు కలిగింది ప్రభుత్వానికి. ఇవాళ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇసుక స్టాక్ కేంద్రాన్ని నిర్మించడం అనేది శాండ్ సెంపుల్ కానీ ఈ జిల్లా మంత్రివర్యులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ మంచి కార్యక్రమం ఇవాళ జగన్ ఎంపీపీ వీరుబండి హైమావతి చేతి ద్వారా పిఈ గారు, జేఈ గారు, ఇతర సర్పంచులు, ఎంపీడీసీలు, లబ్ధిదారులకు అందరికి పట్టాలని ప్రతి ఒక్కరు కూడా ఇసుక సర్పం చేయడానికి వరంగల్ మహానగరంలోని 24వ డిజన్ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు నగరంలోని పురోవీధుల వెంబడి 108 కలశాలతో అత్యంత వైభవంగా మహాశోభయాత్ర నిర్వహించారు. వివిధ పూలు, పండ్లు, రసాల ద్రవ్యాలతో కుడి ఏర్పాటు చేశామని, వీటిని స్వామివారి మూల విరాట్ విగ్రహానికి అభిషేకం నిర్వహిస్తామని ఆలయ డైరెక్టర్ రమేష్ తెలిపారు. శోభాయాత్ర శ్రీ గోపాలాచార్య, ప్రదీపాచార్య, శేషాచార్య ఆధ్వర్యంలో 108 కలశాల్లో 108 రకాల ద్రవ్యాలు, పంచామృతాలు, పుష్పాలు, పండ్ల రసాలతో పుర వీధుల గుండా 5:30 బయలుదేరి ఈ 2 గంటల సేపు పుర వీధులుగా గుండి తిరుపుతూ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకొని ఇప్పుడు మా యొక్క వేణుగోపాల స్వామి దేవస్థానానికి వస్తున్నాం. ఇప్పుడు 108 కలశాలతో స్వామివారి మూల విరాట్కి అభిషేకం తర్వాత సాయంత్రము అంకురార్పణ, దీక్షా స్వీకరణ, 5 రోజుల బ్రహ్మోత్సవాలు కలకోట సీతారామాచార్య గారి బృందం చే మాకు దేవాలయ ప్రధాన అర్చకులు గోపాలాచార్య వారి బృందం చే దివ్యంగా జరుగుతుంది కాబట్టి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని వేణుగోపాల స్వామి
హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ తో ది గౌడియం చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడకు సహాయపడే చారిత్రాత్మక భాగస్వామ్యం అని ది గౌడియం సీఈఓ రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ డీజీ వై నాగిరెడ్డి ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఫుట్బాల్ లెజెండ్స్ షబీర్ అలీ, అమూల్ విక్టర్ రాజు తదితరులు హాజరయ్యారు. HFC for winning the ISL football tournament for this season. As you all know, in the 1670s, even in the 1850s, Hyderabad has produced a number of Olympians, international players. So my humble request to new generation, those who are very much have passion for football, we have to bring the legacy and how HFC has brought the legacy, keeping this legacy in Hyderabad and also all over our country. And also I'm happy that Guardian School and Hyderabad. హర్మకొండ జిల్లా కేంద్రంలో న్యూ తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరోస్ ఫౌండేషన్ మూడో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. హరిత హోటల్లో జరిగిన మూడో వార్షికోత్సవ కార్యక్రమానికి న్యూ తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరోస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు అరికాల రాణి సభ్యులు హాజరయ్యారు. అన్ని కులాల వారికి సంబంధాలు చూస్తామని తెలిపారు. మీరు పెళ్లి కుదిర్చే సమయంలో ఈరోజు కట్నాలు కానుకలు అనే విషయం కూడా మీరే ఆ సందర్భంలో ఈరోజు డబ్బు రూపంలో ఇచ్చేది ఈరోజు ఉంటే రేపు పోతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని 20 వందల అసోసియేషన్ ఈరోజుతో మూడో వార్షికోత్సవం సందర్భంగా మేము హరిత కాకతీయలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి అన్ని జిల్లాల నుండి సభ్యులు రాష్ట్ర స్థాయి సమావేశానికి ఇచ్చేయడం జరిగింది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నూతన సభ్యత్వం కూడా ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి మాతో భాగస్వామ్యం పంచుకున్నటువంటి సుప్రభ డెవలపర్స్ వారికి, సుబ్బయ్య గారికి మరియు రాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ న్యూ తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ న్యూ ఆల్ మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్ వాళ్ళు సమావేశం పెట్టుకున్నారు. టోటల్గా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ఎవరైతే ఈ మ్యారేజ్ బ్యూరో మధ్యపడుతున్నారో వీళ్ళు సమాజంలో ఎలా గలపాలా, వీళ్ళందరినీ ఎవరెవరి దగ్గర ఏం మ్యాచెస్ ఉన్నాయి ఏం కథ అని వీళ్ళు మాట్లాడుకున్న ఒక వేదిక పెట్టుకున్నారు. ఆ వేదికలో మమ్మల్ని మా సుప్రభ డెవలపర్ కంపెనీ నుంచి ఆహ్వానించేందుకు సంతోషపడుతున్నాం. సో ఇక్కడ
మేము సూపర్వర్ డెవలపర్స్ కంపెనీ అనేది మాది ఇవాళ 2 ఎకరాల నుంచి స్టార్ట్ అయిన ప్రస్థానం 50 ఎకర్స్ వరకు చేశాము. స్టార్టింగ్ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ చేసి ఇవాళ కూడాలి ఇవ్వడం వెంచర్ తీసుకొచ్చాము. సో వీళ్ళందరూ కూడా ఆర్థిక పరమైన అభివృద్ధి చెందాలి అనే కనుక మనందరం కూడా సమిష్టి కృషి చేయాలంటే అందరూ మన ప్లాట్లు అమ్మితే వచ్చే ఆదాయంతో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ రీచ్ చేసుకోవచ్చు. అదే కాన్సెప్ట్ చెప్పడానికి మిత్రులందరూ కూడా మేము ఇవాళ అవకాశం దొరికినందుకు ఇక్కడికి వచ్చాము. సో మీరందరూ ఎవరైతే కనుక మా దగ్గరికి ప్లాట్ కొనడానికి వచ్చే వాళ్ళకు మంచి క్వాలిటీతో ఉన్న ప్లాట్ అన్ని ఆల్ డెవలపర్స్ ఉన్న వెంచర్స్ కూడా లేవుడు ఉన్నాయి, స్టేటింగ్ అనుకుంటూ ఉన్నాయి, వాళ్ళందరికి అమ్ముతాం. వాళ్ళకు బ్యాంక్ లోన్ వస్తుంది, అన్ని విధాలుగా రోడ్డు హైవే రోడ్డు నియర్ బై ఉంటుంది. మా దగ్గర కొన్న కస్టమర్లందరూ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎన్నడూ లేని విధంగా RRR సినిమా టికెట్ల రేట్లు ప్రేక్షకులు చుక్కలు చూపించాయి. ఒక్కొక్క టికెట్ ధర 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు బ్లాక్లో విక్రయించారని సమాచారం. ఆన్లైన్లో టికెట్లను చూపించకుండా బ్లాక్ దందాకు తెరతీశారని ప్రేక్షకులు ఆరోపిస్తున్నారు. ఇక బెనిఫిట్ షో టికెట్ ధర 700 రూపాయలు దాటడం వెంకటగిరిలో ఇదే తొలిసారి అంటున్నారు జనం. అటు సినిమా థియేటర్ల వద్ద భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి 2 థియేటర్లలో RRR సినిమా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా 2 సినిమా హీరోల అభిమానులు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతపూర్ జిల్లా తాడిపత్రి పట్టణంలో 2019 జరిగిన హత్య కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష విధించారని తాడిపత్రి డిఎస్పీ కృష్ణ చైతన్య వెల్లడించారు. చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక సిఐ ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఏవంటివి న్యూస్.